భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం కేశ్వాపురం గ్రామాల మధ్య వెలసిన శ్రీ కనక దుర్గా దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు 8వ రోజు సందర్భంగా దుర్గాదేవి అవతారం భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు రవికుమార్ శర్మ మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకం, రుద్రహోం, వేదపారాయణ, లక్ష్మీదేవి పారాయణ, నవగ్రహ పారాయణ, సూర్య నమస్కారాలు, శ్రీచక్రం పూజ, కుంకుమ పూజ మొదలగు పూజలు నిర్వహిస్తున్నట్లు, ప్రతి సంవత్సరములాగానే భక్తులు అధికంగా పాల్గొని పూజలు నిర్వహిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు అని తెలిపారు. నమస్కారం. శ్రీమాతే నమః. నా పేరు రవికుమార్ శర్మ అండి. ఈ దేవస్థానంలో అర్చకుడిని. ఈరోజు అమ్మవారు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు భక్తులు దర్శిస్తున్నారు. రుద్రహోమం జరుగుతుంది. అలాగే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారాలు, మహాన్యాసం ద్వారా వేగా రుద్రాభిషేకము, నవగ్రహ జపములు, వేద పారాయణ, లక్ష్మీ పారాయణ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 2:30 వారికి లక్ష్మీ పూజ కార్యక్రమం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు అతిశంఖ్యలో విస్తేస్తారండి. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అతిశంఖ్యలో భక్తులు విస్తేస్తారు. అమ్మవారికి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.